फ्रेंड्स अस्सलाम वालेकुम एवरीवन मैं फाइनली वच्चेस्तम डोंकेश्वर की ఒక స్నేక్ రెస్క్యూ చేయడానికి వెళ్తున్నాము ఫ్రెండ్స్ రెస్క్యూ చేసే ముందు ప్లీజ్ దయచేసి నా సిస్టర్ది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది యూట్యూబ్ ఛానల్ నేను కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తాను మళ్ళీ డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను మా సిస్టర్ యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి సఫురా నూర్ కుకింగ్ అని ఉంటుంది ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి ఆమె మా సిస్టరు రాయల్ డొంకేశ్వర్ Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. ఫైనల్లీ వచ్చేసిన నేను నందిపేట నుంచి రాయల్ డొంకేశ్వర్ వచ్చిన ఇక్కడ మా అన్నగారు అన్న గంగారెడ్డి అన్నగారు కాల్ చేశారు అంటే ఇక్కడ స్నేక్ ఉందని ఇక్కడ ఏటీఎం మెషిన్ ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చింది కొంచెం లోపల నుంచి ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు చూసారు సరే వీళ్ళు ఇక్కడ డబ్బులు స్కైపింగ్ చేయడానికి వచ్చేటప్పుడు అది బయట నుంచి లోపలికి వస్తుంది రాగానే దానికి ఇక్కడ ఉన్న గ్రామస్తులు గమనించి నాకు వెంటనే యూట్యూబ్లో నంబర్ చూసి కాల్ చేశారు చూద్దాం ఇప్పుడు దాని అయితే నేను రెస్క్యూ చేస్తాను అది వెనమస్ కోబ్రా కప్ప పట్టినట్టుంది ఎక్కపోలే భయం కష్టలేదు అంతే అస్సలు ఏడా
కింగేశ్వర్ కెనరా బ్యాంక్ ఏటీఎం దగ్గర ఇంతకుముందు వచ్చినప్పుడు అది పాము కనిపించింది. పాము కనిపించగా వెంటనే యూట్యూబ్లో ఫోన్ నంబర్ చూసి చిన్న అబ్బాయికి ఫోన్ చేయడం జరిగింది. చేసిన 10 నిమిషాల లోపు వచ్చి పామును పట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి మేము ఇక్కడనే ఉన్నాం, ఎందుకంటే ఎవరైనా వచ్చి వాళ్ళు అది లోపల ఇరుక్కుంది, ఎవరైనా ఇబ్బంది పడతారని చెప్పి ఇక్కడనే ఉండి ఎవరిని లోపల కొనియలేదు. అయిపోయిన తర్వాత మొన్న వచ్చి దాన్ని ఇప్పుడు పట్టుకోవడం జరిగింది. చాలా చాలా థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్ యూ మొన్న బైక్. సరైన సమయానికి నేను రావడం తోటి మంచిగా, ఒకవేళ అన్నగారు చూశారు కావున ఒక ఎనిమల్ కూడా ప్రాణాలు సేవ్ అయింది, ఒక మనుషుల ప్రాణాలు కూడా సేవ్ అయినాయి. సో అనుకోకుండా అక్కడ ఎవరైనా కాల్లో పెడితే కనుక బయట ఛాన్సెస్ కూడా ఉంటుండే. ఫ్రెండ్స్, ఒకవేళ మా వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ దయచేసి కామెంట్స్ చెప్పండి. ఒకవేళ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను బెల్ ఐకాన్ ఒకటి. జై హింద్, జై భారత్. రక్తం వల్ల ఆఫీస్ 7 HR సెవెనిక్ 7 Animals. షార్ట్ బ్రేక్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇలాగనే వన్యప్రాణులను కాపాడుతాం. అంతవరకు సెల్ఫ్ టాటా.